ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ ముందుకు వచ్చేసానమాట ఈ వీడియోలో. ఇదైతే నా బర్త్డే శారీ అనమాట. చాలా బాగుంది, చాలా సాఫ్ట్ మా ఉందన్నమాట ఈ శారీ అనమాట. ఇదైతే నేను ఎప్పుడూ ఇక్కడ మాధవరంలో పెడుతుంటాను కదా శారీస్, చాలా షార్ట్స్లో పెట్టాను, అలాగే లెంగ్త్ వీడియోస్లో కూడా చూడొచ్చు. మీరు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసినట్లయితే ఇది చాలా బాగుంది. మా పిల్లలైతే నా బర్త్డే సందర్భంగా కూల్ కేక్ అనేది ఆర్డర్ చేసేసి నాకు సర్ప్రైజ్ చేశారనమాట. నాకు ఎప్పుడు చేస్తారు కానీ పోయిన సంవత్సరం కూడా చేసుకున్నాను, కానీ ఎప్పుడు ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అన్న వదిన ఇద్దరు సర్ప్రైజ్ చేశారు, అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో మా పిల్లలు తీసుకొని వచ్చేసి ఈ విధంగా కేక్ కోయిన్ చేసేసి నా చేత కాసేపు అమ్మతోటి ముచ్చట్లు పెట్టుకొనేసేసి మళ్ళీ మా ఇంటికి నేను వచ్చేసానమాట. చాలా బాగా జరిగింది నా బర్త్డే అనేది. ఈ సంవత్సరం మాత్రం గుర్తుండిపోవాలని నేను ఈ వీడియో అనేది యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని మెమొరీస్ మనము మర్చిపోలేము, అంటే జీవితాంతం మనకు గుర్తుండిపోతుంది. మనకు మెమొరీ ఫుల్ అయినప్పుడు ఇందులో నుంచి సెల్లులో నుంచి డిలీట్ చేసేస్తుంటాం, కానీ యూట్యూబ్లో పెట్టుకున్నట్లయితే ఎప్పటికీ డిలీట్ చేయలేం కదా. మనంతట మనం డిలీట్ చేసే తప్పనిచ్చి మామూలుగా అయితే డిలీట్ చేయలేం. కాబట్టి నేను మొత్తము యూట్యూబ్లో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత నేను నైట్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నమాట ఆశీర్వాదం తీసుకున్నామని అన్న వదిన దగ్గర. వాళ్ళైతే నాకు సర్ప్రైజ్ చేసేసారు. నేను ఇంటికి వెళ్ళి కూర్చున్న కాసేపటికి కేక్ తీసుకొని వచ్చేసారు. కేక్ తీసుకొని వచ్చి కొయ్యమని చెప్పానన్నారు. నాకు ఏ సంవత్సరం జరగలేదు, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా జరిగింది. సర్ప్రైజింగ్ మీద సర్ప్రైజ్ జరిగిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది అందరి దగ్గర కూర్చొనేసి. ఇదివరకు చూసారు కదా మా మేనల్లుడు అనమాట, వాడు నా దగ్గరే పక్కనే నిలబడుకొని నాతోటి కేక్ కోయించాడు. మేమిద్దరం కలిసి కేక్ కోసాము. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ దగ్గర, అమ్మ దగ్గర, అన్న దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని నేను మా ఇంటికి నేను వచ్చేసానమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నిన్ననే పోస్ట్ చేద్దాం అనుకుంటే చాలా టైం అయిపోయింది. నేను మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి నాకు 9:30 అట్లా అయిపోయింది. కాబట్టి ఇంకా ఆ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసేసి ఎడిటింగ్ చేసుకోవాలంటే కష్టం, కాబట్టి నేను చేయలేకపోయాను. మా మేనకోడలు అయితే వీడియో తీస్తుంది మొత్తము. తనని ఇంతకుముందు నేను ఈ వారాలలో వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను వీడియో పెట్టాను, అందులో ఉంది మా మేనకోడలు. కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ అమ్మాయిని కూడా మా అన్న వదిన వాళ్ళ దగ్గర వాళ్ళు కేక్ తినిపించేసేసి నాకు ఆశీర్వాదం ఇచ్చారనమాట. ఈ విధంగా జరిగింది నా వీడియో మొత్తం అనమాట. ఆ రోజంతా ఫుల్ హ్యాపీగానే జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నా ఛానల్ యాక్టివేట్ అయిపోతుంది. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా ముందుగా మీరు చూడొచ్చు. ఓకేనా? మీ సపోర్ట్ ఉన్నట్లయితే మరిన్ని వ్లాగ్స్ చేసేదానికి నేను నాకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.